కరంగా చేస్తూ 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాను. ఆ డేట్ గుర్తుందో లేదో మన సాగర్ 2 తారీఖు 6 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాను. ఏర్పడ్డ తర్వాత మనం ఎన్నో సంవత్సరాలు పెట్టాము. నేను ప్రతిసారి చెప్తున్నా ఒక సిస్టమ్ ఉండాలి అని చెప్పేసి. సిస్టమ్ సర్పంచ్లు, ఎంపీటీస్ అధికారులకు లేదు, మీకు లేదు. నేను ఏమంటున్నా పదే పదే, ఆ పోయిన ఎంపీడీఓ ఒక్కొక్క అధికారులు ఒక్కొక్క గత ఉన్నటువంటి దయచేసి అర్థం చేసుకోండి. అపార్థం చేసుకోవడం నేను ఒకటే చెప్తున్నా మీకు, దయచేసి అర్థం చేసుకోండి. చాలా సీరియస్ ఉంటుంది, రాబోయే రోజులు చాలా కఠినంగా ఉన్నాయి. మీరు మొన్న ఒక సీఐ చేస్తే 24 గంటలలో తీసుకుపోయి ఎక్కడా పడేసింది. మంచినీళ్ళు దొరకని కాకపోతారు, నేను చెప్తున్నా. పనులు చేస్తలేదు, అర్థమవుతలేదు, అధికారులకు అర్థమవుతలేదు, మా ప్రజాప్రతినిధులకు అర్థమవుతలేదు. పదే పదే చెప్పుకుని నేను తెలుగులో చెప్తున్న ఆరోగ్య భాషలో మాట్లాడతలేను. మీరు పోయిన సభ సమావేశంలో ఏం తీర్మానం చేశారు, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్ని సార్లు అయినాయి, ఎన్ని సార్లు కాలేదు, ఎందుకు సార్లు కాలేదు అనేది మనం క్లియర్గా ఒక నోట్ ఇవ్వాలని రిపోర్ట్. నేను అసెంబ్లీలో కొన్ని మాట్లాడిన సమస్యలు, అసెంబ్లీలో మాట్లాడిన సమస్యలు లేటర్ ద్వారా ఈ ప్రాబ్లం సాల్వ్ అయింది, మీకు శాంక్షన్ అయింది, నడుస్తుంది, నడవకుంటే ఎందుకు నడవటం లేదు, రీజన్ ఏంటి? నేను పదే పదే మన ఎంఆర్ఓ గారు, మీరు సీనియర్, మీకు మీరు కలెక్టరేట్ కూడా చేశాను, నాకు చికాకు అనిపిస్తాను. నేను మిమ్మల్ని అందరం చూసుకుంటే నీకేమైందనే నేను ఆల్ ది సీన్ తిరుగుతాను వెళ్ళిందండి. అది కింద చెండాలకు ఉంటుందనే చాలా సీనియర్ మీకు అక్కడ కలెక్టరేట్లో చేసినప్పుడు అని చరిత్ర ఉన్నది వస్తాయి. నాకు చికాకు ఇది ఇంకోసారి ఇట్లా జరగవద్దు. ప్లస్ డిపార్ట్మెంట్ ఇవ్వడానికి రాకుండా ఈ షోక నోటీస్ ఇవ్వు. నాకు అప్పి పంపించిన కలెక్టర్ కోసం వాడిని కలిసి చూద్దాం మనం. మేము పల్లెక పెట్టుకుంటాం మనం ఇది సర్వసర్వ. ఇంకోటి నేను సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, ఎంపీటీ ఎంపీటీసీలకు అధికారులకు చెప్పేది ఏంటంటే మీకు కూడా తమ్ము డైరెక్ట్ సబ్జెక్టు ఉండాలా? అదో ఆయన దూరం చూసి నేర్చుకుంటే వాళ్ళు ఆయన చెప్పినేమో ఒకసారి ఆయన గురించి మాట్లాడతారంటారు. చేసిన వాడికే చేయకూడదు అంతే అయిపోతుంది. ఒకరిని చూసి మనం నేర్చుకోవాలా? అయిపోయిందా? ఇప్పటివరకు ఇంకా రోడ్లే పోస్తున్నారు. ఎప్పుడు పోతే మళ్ళీ డబ్బులు వచ్చినాయి, తర్వాత డబ్బులు రాలేదని ఇబ్బంది పడతారు. ఏమే ఎంపీఆర్ మొత్తం విలేజ్లలో, మొత్తం విలేజ్లలో ఎన్ఆర్పిఎస్ రోడ్స్ అయిపోవాలి చేసి ఎక్కడన్నా కాలేజీని కానీ ఎంపీ కాలేజీని కానీ వస్తే నేను చెప్తున్నా, ఇక భగవంతుడు కూడా చేయమని చెప్తున్నా నేను.